them. They came with storms and winds. They came to serve the Lord during the time of storm in their life. మరి అనేక మంది పెద్ద సహోదరులు సహోదరిని సేవలే మరి అనేక మంది ఉన్నారు. మరి వారి జీవితంలో ఎన్నో తుఫాను లాంటి పరిస్థితులు వెళ్ళినప్పటికీ కూడా మరి వారు పరిచర్య చేయడానికి వారు ముందుకు వచ్చారు. వై ఎవ్రీ ప్లేస్ వేర్ బ్రదర్ బక్సింగ్ ఇస్ టు గో ఇస్ టు టేక్ సో మెనీ సిస్టర్స్ విత్ హిమ్ ఇన్ ద క్యాంపెయిన్ దట్ హ్యాపెన్ మరి సోదరు బక్సింగ్ గారు పరిచర్యకి ఎక్కడికి వెళ్ళినా కూడా మరి ఆయనతో పాటు ఎంతో మంది సహోదరులను తీసుకెళ్లేవాడు. వాట్ ఫర్? ఎందుకోసం తీసుకెళ్లేవాడు? హి న్యూ దే ఆర్ హిడెన్ సపోర్ట్. మరి ఆయన పరిచర్యలో రహస్యంగా మరి ఆయనకు సహకరించేవారు కాబట్టి ఆ సంగతి ఆయన ఎరిగి ఉన్నాడు. సహోదరులు మాత్రమే కాదు సార్, బ్రదర్స్ ఆల్సో. మరి కొంతమంది సహోదరులు కూడా. ఐ యామ్ ష్యూర్ హి యూజ్డ్ టు ఫీల్ ఇఫ్ దే ఆర్ విత్ మీ ఐ యామ్ వెరీ మచ్ ఎంకరేజ్డ్ టు డు ది మినిస్ట్రీ. అని నేను అనుకుంటున్నాను, ఆ వీళ్ళు గనక నాతో పాటు ఉంటే నాకు పరిచర్యలో ఎంతో ప్రోత్సాహకంగా ఉందని అనుకునేవాడు. యాస్ పౌల్ టెల్స్ అబౌట్ ది సెక్యులర్ క్రిస్టియన్ దే వర్ సింపుల్ బిలీవర్స్ దే వర్ బియాండ్ ద కర్టెన్ బట్ దే వర్ ఎ స్ట్రాంగెస్ట్ సపోర్టర్స్ ఆఫ్ పౌల్స్ మినిస్ట్రీ. మరి అక్కుల ప్రిస్కిల్లాలు వారు ఎంతో సామాన్యమైన విశ్వాసులు, తెర వెనుక పనిచేస్తుండేవారు. అయితే అపొస్తలుడైన పౌలుకి పరిచర్యలో ఎంతో ప్రోత్సాహకరంగా ఉండేవారు. Many people speak about brother Baxing. అనేక మంది సోదరు బక్సింగ్ గారి గురించి చెప్తారు. ఆల్ మోస్ట్ ఆఫ్ ద 80% ఇస్ ఆల్ హిపోక్రసీ ఓన్లీ. We know what they speak about Brother Baxing and afterwards what they do against him. మరి వారు చెప్పే మాటలన్నీ కూడా 80% వేషధారణ. ఎందుకంటే మరి వారు అనేక మాటలు చెప్తారు కదా, తర్వాత దానికి విరుద్ధంగా ఎన్నో పనులు చేశారు. But there are some people faithfully followed till the end. అయితే కొంతమంది ఉన్నారు నమ్మకంగా అంతం వరకు చివరి వరకు ఆయన వెంబడించారు. This sister was, I was told, very very prayerful sister. మరి ఈ సహోదరి కూడా నేనేం విన్నానంటే ఎంతో ప్రార్థన పరురాలు. బై దేర్ ఓన్ ఫ్యామిలీ మెంబర్స్, మరి తన సొంత కుటుంబీకులు చెప్పారు. మరి ఏ విధంగా ప్రార్థించేది మినిస్ట్రీ పరిచర్య కోసం? ఏ విధంగా ప్రార్థించేది? స్ట్రాంగ్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ట్రబుల్స్ అండ్ డిఫికల్టీస్ ఇన్ ఏలీమ్ అండ్ హెబ్రోన్. మరి ఏలీమ్ లో హెబ్రోన్ లో ఎన్నో కష్ట సమయాల్లో ఏ విధంగా మరి నిలబడింది సహోదరి? దే హావ్ గివెన్ దేర్ లైఫ్ ఫర్ ద లార్డ్. మరి వారి జీవితాలను ప్రభు అర్పించారు. దే హావ్ గివెన్ దేర్ లైఫ్ ఫర్ ద మినిస్ట్రీ సే. మరి పరిచర్య నిమిత్తం వారి జీవితాన్ని అర్పించారు. వెన్ పౌల్ టెల్స్ అబౌట్ దిస్ పీపుల్, మరి పౌలు ఈ ప్రజల గురించి చెప్పినప్పుడు రిమైండ్స్ us మెనీ మెనీ సీక్రెట్ బిలీవర్స్ దే ఆర్ నాట్ నోన్. దే ఆర్ నాట్ నోన్ టు మెనీ పీపుల్ బట్ ఆన్ దట్ డే వాట్ ఎ గ్లోరియస్ థింగ్ God will be speaking about that. అనేక మంది రహస్య విశ్వాసులు ఉన్నారు, అనేక మందికి వారు తెలియదు. అయితే ఆ మహిమకరమైన దినాన వారి గురించి అనేక గొప్ప మాటలు చెప్పబడతాయి. Paul says they were prepared to give their life for my life. మరి పౌలు అంటున్నాడు వారు నా ప్రాణము కొరకు తన ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. Maybe there was a day Paul was in very dangerous situation. బహుశా ఒక దినాన పౌలు బహుశా ఒక భయంకరమైన పరిస్థితిలో ఉంటున్నాడు. Maybe he was in discouraged condition. బహుశా నిరుత్సాహంలో ఉన్నాడు. And these two people stood with him. మరి ఈ ఇద్దరు కూడా ఆయనతో పాటు నిలబడ్డారు. Because there are some occasions during the Paul's life all left and right away. He left him alone. మరి పౌలు జీవితంలో కొన్ని సందర్భాలు ఉన్నాయి, అందరూ కూడా ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయారు, ఒంటరిగా ఉన్నారు పౌలు. ఒక వచనం చదువుదాం, 2 తిమోతి 4 రెండవ తిమోతి 4:16 నేను మొదట సమాధానము చెప్పినప్పుడు ఎవడనూ నా పక్షముగా నిలవలేదు, అందరూ నన్ను విడిచిపోయి కాబట్టి ఎప్పుడు ఏమనుకుంటానంటే దేర్ ఇస్ దట్ లోనిలెస్ ఇన్ పౌల్స్ లైఫ్. మరి పౌలు జీవితంలో ఒంటరితనములో. అండ్ దిస్ టు పీపుల్ స్టూడ్ విత్ హిమ్. ఈ ఇద్దరు కూడా ఆయనతో పాటు నిలబడ్డారు. పౌల్ డోంట్ వరీ. పౌలు చింతించకు. వి ఆర్ విత్ యు. నేను మీతోనే ఉన్నా. ఇఫ్ యు డై వి విల్ డై. నువ్వు మరణిస్తే మేము మరణిస్తాం. దట్స్ వై పౌల్ సేస్ ఫర్ మై లైఫ్ సేక్ దే ప్రిపేర్ టు గివ్ దేర్ లైఫ్. అందుకనే పౌలు అంటున్నాడు కదా, నా ప్రాణము కొరకు వారి ప్రాణం ఇవ్వడానికి తెగించారు. సో దే మట్ హావ్ ఎంకరేజ్డ్ హిమ్, యు డోంట్ వరీ, వి ఆర్ విత్ యు. బహుశా వారు పౌలుని ప్రోత్సహించారే, వారు చింతించారు. Forth before everyone and people will wonder what they have done,
when they have done all these things. మరి బైబిల్లో గాని ఈ దినాలలో గాని మరి తెర వెనుక ఎవరైతే పనిచేశారో ఆ దినాన మరి వారి గురించి చెప్పబడుతున్నప్పుడు అందరు ఆశ్చర్యపోతారు, ఈ వీళ్ళు ఇలాంటి పనులు ఎప్పుడు చేశారా అని. సో దిస్ డియర్ సిస్టర్ ఈస్ వన్ ఆఫ్ దెం ఫెయిత్ఫుల్లీ సర్వింగ్ ది లార్డ్. మీ ప్రియ సహోదరి కూడా మరి వారిలో ఒకరి వలె ఎంతో నమ్మకంగా పనిచేసింది. షీ హస్ పుట్ హర్ హ్యాండ్ ఆన్ ద వర్క్. మరి ఆ యొక్క కాడి మీద తన చేయి పెట్టింది. షీ నెవర్ టర్న్డ్ బ్యాక్ యాజ్ ఫర్ యాజ్ వీ నో. మరి మనకు తెలిసినంత వరకు కూడా ఆ సహోదరి ఎప్పుడు వెనుదిరగలేదు. షీ నెవర్ టర్న్డ్ బ్యాక్. ఎప్పుడు వెనుదిరగలేదు. ఆయన తన మరణమై మరణించేంత వరకు కూడా షీ మోర్ దెన్ 60 ఇయర్స్ ఆర్ ఈవెన్ మోర్ దెన్ దట్. మరి దాదాపు 60 సంవత్సరాల కంటే ఇంకా ఎక్కువ సంవత్సరాలు అయిండొచ్చు. మరి 73 సంవత్సరాలు మరి తిరగలేదు సహోదరి. తన చేయి పెట్టింది కాడి మీద, మరలా ఎప్పుడు తిరగలేదు. సహోదరి జీవితంలో అంత వరకు కూడా తిరగలేదు. Only on that day. రాదినాన ఎన్ని మహిమకరమైన విషయాలు చెప్పబడతాయో నాకు తెలియదు. God has brought her to a full old age. మరి దేవుడు మరి ముదిమి వచ్చే వరకు కూడా మరి అలాంటి సమయం వరకు కూడా ఈ సోదరిని తీసుకొచ్చారు. Many times the question comes, most of the time she was on the bed. Why did God kept her alive? అనేక సార్లు మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది, అనే ఎన్నో ఎంతో కాలం వరకు మంచం మీదే ఉన్నారు కదా, మరి ఎందుకు ఇంకా దేవుడు సజీవులుగా ఉంచాడు? Your wisdom, my wisdom, cannot understand. మరి నీ జ్ఞానము అది అర్థం చేసుకోలేదు. ఇట్ ఈస్ నాట్ మ్యాన్ ఎక్స్టెండెడ్ హర్ లైఫ్. మరి మానవుడు తన జీవితాన్ని పొడిగించలేదు, ఆమె జీవితాన్ని పొడిగించలేదు. God has extended. మరి దేవుడే పొడిగించాడు. Without the meaning, without the purpose, he can never, never, never do that. మరి ఒక ఉద్దేశం లేకుండా దేవుడు ఆ పని చేయడు. And we may say, what purpose we are able to see? Yes, together she was lying on the bed. మరి మానవుడు ఏ ఉద్దేశం ఉంది? సంవత్సరాల తరబడి మంచం మీద ఉంది కదా. దట్ యు అండ్ ఐ కెన్ అండర్స్టాండ్ విత్ అవర్ లిమిటెడ్ విజ్డమ్ ఓన్లీ టు దట్ ఎక్స్టెంట్. మనకున్న కొద్దిపాటి జ్ఞానములో ఎందుకు ఆ విధంగా దేవుడు చేశాడో మనకు అర్థం కాదు. ఆఫ్ సచ్ పీపుల్ యు కెన్ టేక్ ద లిస్ట్ అండ్ వెన్ యు గో టు హెవెన్ యు ఆస్క్ ద లార్డ్ నాట్ దిస్ పీపుల్ దే వర్ ఆన్ ద బెడ్ ఫర్ ఇయర్స్ టుగెదర్ వై డిడ్ యు కెప్ దెం అండ్ దెన్ యు విల్ టెల్ యు వండర్ Lord, is it so? I never knew about this. మరి మంచం మీద అనేక సంవత్సరాలు గడిపిన వారి యొక్క పట్టిక తీసుకొని పరలోకం వెళ్ళిన తర్వాత ఒకవేళ దేవుడిని అడిగామనుకోండి, దేవ ఎందుకు ఎన్నో సంవత్సరాలు మంచం మీద పెట్టామంటే దేవుడిచ్చే జవాబుకి బహుశా మనం ఆశ్చర్యపోతామేమో. దీస్ ఆర్ ది థింగ్స్ హావ్ బీన్ అకంప్లిష్డ్ టు దెం. మరి ఇలాంటి సంగతులు వారి జీవితంలో నెరవేర్చబడాలి. అండ్ ఇట్ విల్ బి వండర్ టు us. అప్పుడు మనం ఆశ్చర్యపోతాం. టుడే వి ఆల్ ఆర్ సిట్టింగ్ హియర్. వి ఆర్ ఆల్ sitting here because comparatively we have extended life. మనం అందరం ఇక్కడ కూర్చున్నామంటే పోల్చుకొని చూస్తే మన జీవితం మన దినాలు పొడిగించబడ్డాయి. With all our younger ones, if we compare with them, we are all extended our life. మనకంటే చిన్నవారితో పోల్చుకుంటే మన జీవితాన్ని దేవుడు పొడిగించాడు. What for? God has extended our life. ఎందుకు పొడిగించాడు మన జీవితాన్ని? Why so much of life that God has given to us in this is about to bring dishonor and to bring reproach to his name, or to bring honor and glory to his name. మరి దేవుడు మన జీవితాన్ని పొడిగించిన కారణము ఆయన నామానికి మహిమ తీసుకురావడానిక, ఘనత తీసుకురావడానికి, లేదా అవమానం తీసుకురావడానిక. There was a young man celebrating a birthday. ఒక యవనస్తుడు జన్మదినాన్ని జరుపుకుంటున్నాడు. Only one son. మరి ఒకటే ఒక కుమారుడు. And then his father was a very rich man. మరి అతని తండ్రి చాలా ధనవంతుడు. And in a very very big scale the birthday is being celebrated. ఆ యొక్క జన్మదినం వేడుకలు ఎంతో భారీ ఎత్తున జరుపుతున్నారు అక్కడ. He was 34th birthday. మరి ఆ యవనస్తు యొక్క 34వ జన్మదినం. సో థింగ్స్ వర్ అరేంజ్డ్. అన్ని కూడా ఏర్పాటు చేయబడ్డాయి. బ్యూటిఫుల్ క్లోత్స్ హావ్ బీన్ బ్రాట్. మంచి వస్త్రాలు తీసుకొచ్చారు. అండ్ దెన్ ఈవినింగ్ మీటింగ్ అబౌట్ టు బి స్టార్టెడ్. మరి సాయంకాలం కూడిక మరి ప్రారంభించబడుతుంది. హోల్ విలేజ్ హావ్ బీన్ ఇన్వైటెడ్ ఫర్ దిస్. మరి గ్రామం అంతా కూడా మరి ఈ జన్మదిన వేడుకలకి ఆహ్వానించబడ్డారు. మీటింగ్ అబౌట్ టు బి స్టార్టెడ్. మరి ఆ కూడిక ప్రారంభించబోతున్నారు. కేక్ ఇస్ కెప్ట్ రెడీ టు బి కట్. మరి కట్ చేయడానికి కేక్ తీసుకొచ్చారు. అండ్ దెన్ దే స్టార్టెడ్ సీయింగ్ దిస్ యంగ్ మ్యాన్ వాస్ డిసపియర్డ్. మరి అక్కడ చూస్తే ఈ యవనస్తుడు అక్కడ కనబడట్లేదు. The father was asking, call my son, where is he?
మరి తండ్రి అంటున్నాడు నా కుమారుడు విలవండి, కేక్ కట్ చేయాలి, ఎక్కడున్నాడు? His sons there and there. మరి అక్కడిక్కడ వెతికారు. This is a true story. ఇది నిజంగా జరిగిన కథ. And they could not get him. మరి ఆయన కనబడలేదు. And son, father was very much, very much depressed. Where my son has gone? మరి తండ్రి నా కుమారుడు ఎక్కడ ఉన్నాడని ఎంతో నిరుత్సాహపడ్డాడు. Searching all over the village. మన గ్రామమంతా వెతుకుతున్నారు. Nowhere is found. ఎక్కడ కనబడట్లేదు. అకస్మాత్తుగా ఎవరో ఒకరు చెప్పారు, అయ్యా నీ కుమారుడు నాకు కనబడ్డాడు. ఇన్ యువర్ స్టోర్ రూమ్ హిస్ వీపింగ్. మరి మీ స్టోర్ రూమ్ లో ఆయన ఏడుస్తున్నాడు. తండ్రి అన్నాడు ఏడుస్తున్నాడా? మరి ఏ స్టోర్ రూమ్? బ్యాక్ సైడ్ ఆఫ్ ది హౌస్. మరి ఇంట్లో వెనకాల ఉంది కదా అది. అక్కడ పరిగెత్తుకుని వెళ్ళాడు. డోర్ closed. మరి ఆ తలుపు మూసింది. జస్ట్ ఇన్సైడ్ మరి విండో. మరి కిటికీలోంచి తొంగి చూశాడు. అపాన్ హిస్ నీస్. తన మోకాళ్ళ మీద ఉన్నాడు. ఏడుస్తా. వై డిడ్ గాడ్ గివ్ మీ 34 ఇయర్స్? మరి ఎందుకు దేవుడు నాకు 34 సంవత్సరాలు ఇచ్చాడు? వెన్ మై సేవియర్ హస్ నో ఆపర్చునిటీ of living 34 years in this world. నా రక్షకుడికి 34 సంవత్సరాలు జీవించే అవకాశం లేనందుకు నాకు ఎందుకు ఇచ్చాడు? In what way better than my Lord? నా ప్రభువు కంటే ఏ రీతిలో నేను శ్రేష్ఠుడను? I should live more than my Lord. నా ప్రభువు కంటే ఎక్కువ కాలం నేను ఎందుకు జీవించాలి? Warning to everyone who is sitting here. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక హెచ్చరిక. Be careful. జాగ్రత్త. Be careful. మరి జాగ్రత్తగా ఉండండి. Let us be sincere. And faithful to the Lord. మరి ప్రభుకి యథార్థంగా నమ్మకంగా ఉందాం. Not to show off to the people. ఏదో ప్రజలకు కనబడాలని కాదు. Bold secret things will be scanned one day. ఒక దినాన రహస్య సంగతులన్నీ కూడా పరీక్షించబడతాయి. Father could not understand this. మరి తండ్రికి ఈ విషయం అర్థం కాలేదు. He told the whole story. మరి కథ అంతా చెప్పాడు. I'm such a sinner. నేను ఒక అలాంటి పాపిని. God has saved me. ప్రభు నన్ను రక్షించాడు. But my Lord, in what way I am right to live more than my Lord? మరి నా ప్రభువు కంటే ఎక్కువ కాలం జీవించడానికి ఏ రీతిలో చూసుకున్నా మరి నేను శ్రేష్ఠుడని కాదు. What way am worthy to live more than him? మరి ఆయన కంటే ఎక్కువ కాలం జీవించే మరి యోగ్యత నాలో ఏముంది? In what way we are worthy to live? Everyone of us sitting here, let us not play with our spiritual life. We all are accountable to God one day or other, and we will be scanned. Every secret sin did against to the Lord, Lord's work will be brought out. మనం ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరం కూడా ఒక దినాన మరి దేవుని పని విషయంలో దేవుని యొక్క దేవుని విషయాల్లో మరి ఏ విధంగా మనం జీవిస్తా ఉన్నాం అనేది ఒక దినాన అందరము దేవునికి లెక్క చెప్పవలసి ఉంది. God expects everyone of our death must be full of honor and riches so that the people will glorify the Lord God, the Father of heaven and earth. మరి దేవుని యొక్క కోరిక ఏంటంటే మనలో ప్రతి ఒక్కరి మరణము మరి ఆ యొక్క ఐశ్వర్యము ప్రభావము కలిగిన మరణం వలె ఉండాలి. తద్వారా మన మరణము ద్వారా మరి దేవుడిని మహిమపరచాలి అందరూ. నాట్ లైక్ సౌల్స్ డెత్. మరి సౌలు మరణం వలె కాదు. మెనీ బిలీవర్స్ ఆర్ గోయింగ్ టు హావ్ సౌల్స్ డెత్. ఐ గాడ్ సర్వెంట్స్ మెనీ లీడర్స్ ఆర్ గోయింగ్ డెఫినెట్లీ ఆర్ గోయింగ్ టు హావ్ సౌల్స్ డెత్. దోస్ హూ ఆర్ డిసోబీడియంట్ to the work of God, working against the work of God. అనేక మంది నాయకులు విశ్వాసులు దైవజనులు మరి సౌలు లాంటి మరణం పొందుతారు ఎవరైతే. ప్రార్థన చేస్తాం. మాట్లాడండి, మాట్లాడాడు వేళ ఇక్కడ